తొమ్మిది మంది విలేకరులపై కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు కేసు నమోదు చేశారు విలేకరుల సమావేశంలో డిఎస్పి నాగేశ్వర రెడ్డి వివరాలు వెల్లడించారు బీరులపాడు మండలం జయంతి గ్రామంలో లారీని ఆపి ఐదు వేల రూపాయలు వసూలు చేసిన ఇద్దరు విలేకరులను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు కత్తి చూపించి రేషన్ బియ్యం అక్రమంగా సరఫరా చేస్తున్నారంటూ బెదిరించి ఐదు వేలు వెళ్లారని బీరులపాడు పోలీస్ స్టేషన్లో లారీ డ్రైవర్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు యాభై వేలు డిమాండ్ చేసి ఐదు వేలు లాక్కొని వెళ్లారని ఫిర్యాదులో లారీ డ్రైవర్ రాశారు విచారణలో భాగంగా మరొక ఏడుగురు వ్యక్తులకు అక్రమ వసూలలో భాగముందని డీఎస్పీ వివరించారు